Hi students, welcome to Competitive Exams Material Mariyu Current Affairs Telugu channel andi. So, ee video lo chesi manam mitavada yugamloni oka important freedom fighter andi Balagangadhar Tilak. Balagangadhar Tilak garu gurinchi ee video lo manam nechukundam. So, mitavada yugam eppudandi akkada nenu rasa dates chudochu meeru 1905 to 1920 ni mitavada yugam antaru. So, Balagangadhar Tilak garu janminchina samvatsaram vachesi 1856 July 23rd. Eppudandi 1856 July 23rd. So 1856 July 23rd na Balagangadhar Tilak garu janminchararandi. Tarvata ayana 1881 lo Kesari Marathi bhashalo Maratha ane dinapatrikala dwara jatiya bhavalanu prasarinchevaru. Ee patrikala dwara Balagangadhar Tilak garu jatiya bhavalanu prasarinchevarandi. కేసరి మరాఠా. సో ఐ జస్ట్ రాస్తున్నానండి 1881లో కేసరి మరాఠా. సో ఈ కేసరి మరాఠా అనే పత్రికల ద్వారా ఆయన తన భావాల్ని ప్రచారం చేసేవారండి. సో ఆయనకి ఏమని బిరుదు ఉండేదంటే లోకమాన్య అండి, లోకమాన్య తిలక్ అని కూడా అంటారండి అన్ని. సో ఆయనకు వచ్చిన బిరుదు ఏంటండి లోకమాన్య. లోకమాన్య ఇది ఆయన బిరుదు అండి. నెక్స్ట్ తిలక్ గారు 1893లో గణపతి ఉత్సవాలు, గణపతి ఉత్సవాలు 1895లో శివాజీ ఉత్సవాలు నిర్వహించి ప్రజల్లో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేశారు. 1893లో ఏమో గణేష్ ఉత్సవాలు, 1895లోనేమో శివాజీ ఉత్సవాలు అండి. ఓకే 1893 1895, ఇది వచ్చేసి గణేష్ ఉత్సవాలు, ఇది వచ్చేసి శివాజీ ఉత్సవాలు అండి. సో ఈ రెండు ఉత్సవాల్ని, గణేష్ ఉత్సవాలు మరియు శివాజీ ఉత్సవాలు నిర్వహించేవారండి. అదే ఉత్సవాలు నిర్వహించి దేశభక్తిని ప్రజల్లో పెంపొందించేవారు తిలక్ గారు. నెక్స్ట్ మహారాష్ట్రలోని అకరాస్ లాటీ క్లబ్ను, గోహత్య నిషేధ సంఘాలను స్థాపించారు. సో 1908లో తిలక్ను ప్రభుత్వం నిర్బంధించింది. ఎప్పుడు అండి తిలక్ను నిర్బంధించింది? ఎప్పుడు? 1908లో. సో 1908లో తిలక్ గారిని నిర్బంధించారండి. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్, మీరు నోట్ చేసుకోవచ్చు దాన్ని కూడా. నెక్స్ట్ తిలక్ గారు రచించిన గ్రంథాలు గీత రహస్యం, ఆర్కిటెక్ట్ హోమ్ ఆఫ్ వేదాస్, ఇవి రెండు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఏవేంటివి? గీత రహస్యం, ఆర్కిటెక్ట్ హోమ్ ఆఫ్ వేదాస్. గీత రహస్యం ఆర్కిటెక్ట్ ఈ రెండు ఆయన రాసిన బుక్స్ అండి, గీతా రహస్యం మరియు ఆర్కిటెక్ట్ హోమ్ ఆఫ్ వేదాస్, ఈ రెండు తిలక్ గారు రచించిన గ్రంథాలు. నెక్స్ట్ తిలక్ మాండలే జైల్లో ఉన్న సమయంలో గీతా రహస్యం గ్రంథాన్ని రచించారు. ఏ జైల్లో ఉన్నప్పుడు రచించారండి? మాండలే జైలు. సో గీతా రహస్యాన్ని తిలక్ గారు మాండలే జైల్లో ఉన్నప్పుడు రచించారండి. నెక్స్ట్ తిలక్ను వివిధ రకాలుగా అభివర్ణించేవారు. బ్రిటిష్ వారు భారత రాజద్రోహ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ డిసఫెక్షన్. సో బ్రిటిష్ వారు ఏమని అభివర్ణించేవారు అండి తిలక్ గారిని? భారత రాజద్రోహ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ డిసఫెక్షన్. సో ఇది నేను ఎరేజ్ చేస్తున్నానండి, మళ్ళీ పాయింట్స్ రాస్తాను వేరే పాయింట్స్. ఓకే నోట్ చేసుకోవచ్చు మీరు. సో ఫస్ట్ వచ్చేసి ఎలా అభివర్ణించేవారండి తిలక్ గారిని? ఫాదర్ ఆఫ్ ఇండియన్ డిస్ఎఫెక్షన్. ఓకే నెక్స్ట్ బిగ్గెస్ట్ ట్రైటర్.
బిగ్గెస్ట్ ట్రైటర్, బిగ్గెస్ట్ ట్రైటర్ అంటే పెద్ద ద్రోహి అని. నెక్స్ట్ వ్యాలంటైన్ చిరోల్, భారత అలజడి పితామహుడు, భారత అలజడి పితామహుడు. ఇండియన్ లో ఇంగ్లీష్ లో వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి తిలక్ భారతదేశానికి కిరీటం లేని రాజు అని వ్యవహరించేవారండి. ఆయన ఎలా ప్రఖ్యాతి గాంచారు, భారతదేశానికి కిరీటం లేని రాజుగా, అన్క్రౌన్డ్ కింగ్ ఆఫ్ ఇండియా. అన్క్రౌన్డ్ కింగ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ తిలక్ చేసిన నినాదాలు చూద్దాం, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. సో స్వరాజ్యం నా జన్మ హక్కు, స్వరాజ్యం సాధించినచో మన జన్మ మతం వృధా, స్వరాజ్యం సాధించినచో మన జన్మ మన మతం వృధా. స్వరాజ్యం అనే చెట్టు మొదలకు బహిష్కరణలు, స్వదేశీ ఉద్యమం కొమ్మలు అని వ్యాఖ్యానించారు. సంవత్సరానికోసారి కప్పల వలె బెకబెకమని అరిస్తే విజయం సాధించలేము అని కాంగ్రెస్ విధానాలను విమర్శించారు. సంవత్సరానికి కప్పల వలె బెకబెకమని అరిస్తే విజయము సాధించలేము అని కాంగ్రెస్ విధానాలను విమర్శించారు. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి నాపై పడ్డ ప్రతి దెబ్బ బ్రిటిష్ వాడి సామ్రాజ్యవాద శవపేటికకు దిగుతున్న ఒక్కొక్క మేకు అని పలికారు. నాపై పడ్డ ప్రతి దెబ్బ బ్రిటిష్ వాడి సామ్రాజ్యవాద శవపేటికకు దిగుతున్న ఒక్కొక్క మేకుగా పలికారండి. సో ఇందులో ఏమి ఇంపార్టెంట్, ఒక రెండు ఇంపార్టెంట్వి నేను రాస్తాను. స్వరాజ్యం నా జన్మ హక్కు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్వరాజ్యం నా జన్మ హక్కు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం బిపిన్ చంద్రపాల్ గారి గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.